Hi, hello, namaste, welcome to my channel, it's Himaza. This is our living room. So first, the sofa gurinchi cheppali. దీన్ని కొనడాని కోసం నేను కనీసం ఒక 6-7 షాప్స్ వెతికి వెతికి శివజ్యోతి నేను రవి అందరం ఒకసారి ఫర్నిచర్ కోసం చూస్తున్నాం. ఆ టైంలో చాలా షాప్స్ వెతగ్గా వెతగ్గా చివరికి నాకు ఇది నచ్చి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఇది ఎందుకు నచ్చిందంటే సాఫ్ట్గా ఉంది అండ్ విత్ కాఫీ టేబుల్ చక్కగా ఇంకా మళ్ళీ సెపరేట్గా టిఫై లేకుండా ఇంక్లూడింగ్ కాఫీ టేబుల్ కాబట్టి నాకు కొంచెం స్పెషల్గా అనిపించింది. అండ్ దిస్ ఈజ్ విత్ స్టోరేజ్. నేను నా రెగ్యులర్ మెడిసిన్స్ పెట్టుకుంటాను లైక్ మల్టీవైటమిన్ టాబ్లెట్స్ సి విటమిన్ అట్లా. ఇది నా సోఫా స్టోరీ. అండ్ కమింగ్ టు దీస్ ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో నాకు కొంచెం ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళు నాకు గిఫ్ట్ చేశారు. యాక్చువల్లీ కర్టెన్స్ కలర్స్ కాంబినేషన్ అంతా మా పేరెంట్స్కి ఇష్టమైనట్టు తీసుకున్నాను. నాకు నచ్చినట్లయితే అసలు పింక్ బ్లూ వైలెట్ పర్పుల్ వైట్ ఇవన్నీ మిక్స్ అయి ఉండే వాళ్ళ టేస్ట్ తగ్గట్టు తీసుకున్నాను కాబట్టి కొంచెం సెటిల్గా ఉంది. ఇదంతా మ్యాచింగ్గా తీసుకున్నాను. నేను ఎందుకు ఇంత స్పెషల్గా చూపిస్తున్నానంటే నేను కాకినాడ మూవీ షూటింగ్కి వెళ్ళినప్పుడు చెక్అవుట్ చేసి వస్తుండగా కిందున్న షాప్లో డిస్ప్లేలో కనిపించింది అనమాట ఈ విగ్రహము. చాలా విగ్రహాలు చూసాం కానీ ఇది ఎందుకో నాకు బాగా కడగా అనిపించింది. క్యూట్గా విత్ త్రిశూలు చాలా రేర్గా ఉంటాయి విగ్రహాలు. బాగుంది కదా. అండ్ ఈ బర్డ్ని నేను సింగపూర్ టూర్ వెళ్ళినప్పుడు దానికి గుర్తుగా తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఫోటో. షిరిడి వెళ్ళినప్పుడు సాయిబాబా 3D ఫోటో అని చెప్పి సేల్ చేస్తున్నారు. ఏంటా అని చూస్తే మనం ఎటు వెళ్తే అటే చూస్తాడు సాయిబాబా. నాకు పిచ్చ పిచ్చగా నచ్చి 4-5 తీసుకొని నాకు తెలిసిన వాళ్ళు కూడా గిఫ్ట్ చేశాను. మూవింగ్ ఆన్ టు డైనింగ్ ఏరియా. నా డైనింగ్ టేబుల్ చాలా సింపుల్గా ఉంటుంది ఎందుకంటే మా ఇంట్లో ఎవరు ఇక్కడ కూర్చొని తినము. మోస్ట్లీ సోఫాలో కూర్చొని తింటాము టీవీ చూస్తూ. అండ్ ఇదంతా మమ్మీ కొంచెం నీట్గా అరేంజ్ చేసుకుంది. సో శానిటైజర్స్ అని స్నాక్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా అలా నీట్గా అరేంజ్ చేసుకుంది. ఇప్పుడు నా ఫ్రిడ్జ్ చూపిస్తా. నేను ఈ ఫ్రిడ్జ్ కొన్ని 3 ఇయర్స్ అవుతుంది సామ్సంగ్ నుంచి. బట్ ఈ మోడల్ మీరు కొనాలనుకుంటే ఏ బ్రాంచ్లో దొరకదు. ఎందుకో తెలుసా, నేను ఈ స్టిక్కర్స్ అమెజాన్లో కూడా అనిపించాను. కలర్ఫుల్గా ఉంది కదా. అండ్ దీస్ ఆర్ ఆప్షన్స్ ఫర్ ఐస్ క్యూబ్స్ అండ్ ఐస్ వాటర్. కిచెన్కి వెళ్దామండి. ఇది మమ్మీ రాజ్యం అనమాట. ఏదెక్కడ ఉందో అస్సలు నాకు తెలియదు. ఇప్పుడు ప్లేసెస్ మారుస్తూ ఉంటుంది మమ్మీ. అండ్ వీట్ గ్రాస్ గురించి మీకు సెపరేట్గా నేను ఒక వీడియో ప్లాన్ చేస్తున్నాను. అది చాలా మంచిది మనకి. నేనైతే ప్రతిరోజు మార్నింగ్ వీట్ గ్రాస్ జ్యూస్ తాగుతాను. సో ఇది నా బుజ్జి తోట అనమాట. ఆల్మోస్ట్ 2-3 మంత్స్ నుంచి నేను ఈ వీట్ గ్రాస్ వాడుతున్నాను. మా మమ్మీ యాక్చువల్గా స్టార్ట్ చేసింది గోధుమలు వేస్తే గోధుమ గడ్డి వస్తుంది అనమాట. అసలు ఇది ఎందుకు తాగాలి, ఎలా తయారు చేసుకోవచ్చు, రోజుకి ఎంత జ్యూస్ తాగొచ్చు, ఇవన్నీ ఎక్స్క్లూజివ్గా ఒక వీడియో ప్లాన్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేయబోతున్నాను. ఆ వీడియో కనుక మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద గంట సింబల్ ఉంటుంది, ఆ గంట సింబల్ కొడితే నేను ఆ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. బాగుంది కదా. మాకు సెపరేట్ పూజ గది లేదు. సో మమ్మీ ఇలా సింపుల్గా అరేంజ్ చేసుకుంది. ఇలాంటి చిన్న మందిరం ప్లాన్ చేసుకున్నాము. వెరీ సింపుల్ అండ్ క్యూట్. Moving on to next floor.
బ్రౌన్ తీసుకున్నాం కదా అని చెప్పి కొంచెం కలర్ఫుల్ ఉండాలని ఫిక్స్ అయ్యి ఆరెంజ్ కలర్ తీసుకున్నా. ఇంట్లో వాళ్ళు నచ్చిన నచ్చిపోయినా అండ్ కమ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఓసక్కనోడ పాట ఎంత ఫేమస్ అయిందో నేను పాడింది. సో దాని గుర్తుగా బిగ్ బాస్ నాకు ఇది గిఫ్ట్ ఇచ్చారు ఫోటో ఫ్రేమ్ ఓసక్కనోడ. అండ్ నౌ నా ఫేవరెట్ ప్లేస్ చూపిస్తాం అనుకుంటున్నాను, నాకు చాలా ఇష్టమైన ప్లేస్. కమ్ వర్షం పడ ఆగింది, చాలా కలర్ఫుల్ ఉన్నాయి మొక్కలు కూడా. చక్కగా మార్నింగ్ ఎండ్ వచ్చినప్పుడు డీ విటమిన్ కోసం, ఈవినింగ్ చల్లగా ఉన్నప్పుడు అలా రిలాక్సేషన్ కోసం ఇక్కడ కూర్చుంటుంటాను. అండ్ లాంగ్ ఫోన్ కాల్స్ వచ్చినా ఇక్కడే కూర్చొని రిలాక్స్ అవుతాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ ఫ్లోర్ అని అనుకుంటున్నారా, కాదు. ఇప్పుడు నా బెడ్రూమ్ తీసుకెళ్ళాం. నేను 10th అయిన తర్వాత హాలిడేస్ లో ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్పి స్టిచ్చింగ్ నేర్చుకున్నాను అన్నమాట. ఒక్కొక్కసారి కొన్ని డిజైన్స్ నేనే చేసుకుంటాను నా అవుట్ఫిట్స్. ఆల్టరేషన్స్ ఎక్కువగా చేసుకోవడానికి యూజ్ అవుతుంది నాకు ఈ మెషిన్. చాలా మంది తెలియదు నేను నా అవుట్ఫిట్స్ స్టిచ్ చేసుకుంటానని. అండ్ దిస్ ఆల్సో మేకప్ బాక్స్, బట్ అబ్రాడ్ వెళ్ళినప్పుడు, అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు, ఎయిర్పోర్ట్లో అట్లా మాకు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే అలాంటి టైంలో ఎక్కువ స్టఫ్ క్యారీ చేస్తాను కదా, దానికోసం ఈ ట్రాలీ. దీస్ ఆర్ మై పెర్ఫ్యూమ్స్. దీంట్లో లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి, దీంట్లో జ్యువెలరీ ఉంది, వాటి గురించి కూడా నేను ఎపిసోడ్స్ చేయబోతున్నాను, డోంట్ మిస్ దెమ్. అండ్ దీనిలో కూడా జ్యువెలరీ ఉంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై రూమ్. నాకు కింద కూర్చొని తింటాము, కింద కూర్చొని ఆడుకోవడం అంటే కంఫర్ట్గా ఫీల్ అవుతా, అందుకోసం ఇట్లా ప్లాన్ చేశాను. యాక్చువల్లీ ఐ లుకింగ్ ఫర్ గుడ్ బెడ్షీట్, మంచి బెడ్షీట్ లేదు యాక్చువల్లీ. అండ్ దట్ ఈజ్ మై ఫేస్ అంటే వాటర్ కోసం అనమాట. మళ్ళీ దాహం వేసి 2 ఫ్లోర్స్ కిందకి ఎందుకు వెళ్దామని ఇక్కడ ఒక చిన్న ప్లేస్ సెటప్ చేసుకున్నా. అండ్ దట్ ఈజ్ మై గ్రీన్ బ్యాగ్. యూజువల్లీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా హౌస్ ఆడటం కోసం, కార్డ్స్ ఆడటం కోసం ఈ ప్లేస్ ప్రిఫర్ చేస్తాం అన్నమాట. లెట్స్ మూవ్ ఆన్ టు మై వర్క్అవుట్ ప్లేస్. దిస్ ఈస్ మై వర్క్అవుట్ ప్లేస్, క్రాస్ ట్రైనింగ్. అండ్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వాకింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట. తెలుసు కదా వర్క్అవుట్ కంపల్సరీ అని ఈ రోజుల్లో. ఐఎమ్ ప్లానింగ్ ఎ టెర్రస్ గార్డెన్ హియర్ సూన్. అది రెడీ అయిన తర్వాత మీ అందరికీ చూపిస్తా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై హోమ్ టూర్ గైస్. హోప్ యు లైక్ దిస్ వీడియో. Please don't forget to like, share and subscribe to my channel. It's Simda. I'm coming up with more interesting videos. Don't miss them, okay? Take care. Bye-bye. Follow me on my Instagram for my regular updates. Hi, hello. Welcome to my channel. It's Himaza. I really love the confidence that makeup gives me. Naakenti. My first makeup box. Industry ki raagane.
నాకు ఈ బ్రాండ్స్ అవి తెలియదు, మ్యాక్ బాబీ బ్రౌన్ అసలు ఇవన్నీ ఏంటో కూడా తెలియదు. అప్పుడు మా మేకప్ మ్యాన్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఫస్ట్ ఊరికే ఫింగర్ తోటి కొంచెం తీసుకున్నా